ఒకసారి శ్రీ రమణాశ్రమంలో చిదాకాశం అనే విషయంపై చర్చ వచ్చినప్పుడు భగవాన్ ఇచ్చిన వివరణ సమస్త విశ్వం ఒకే చిత్స్వరూపం అది పరిపూర్ణం అపరిచిన్నం అది స్వతంత్రమైనది స్వయం ప్రకాశం గలది సర్వవ్యాపి స్థూల దృష్టికి అసలు చిత్ స్వరూపం కనపడదు అయినా ఎవరు దాన్ని చూడ్డానికి యత్నించరు కానీ మనం అనుక్షణం చూసేది కేవలం కంటి కనిపించే ప్రతిబింబాలని మాత్రమే అంటే రఘులుతున్న మహాగ్నిలోంచి జ్వాలలు కణాలు తమంతటా తాము పైకి లేచి కొంతకాలం నిలిచి వెలిగి తిరిగి ఆ మహాగ్నిలో కలిసిపోవునట్లు విశ్వ చైతన్య క్షేత్రంలో అనంతమైన విశ్వాలు గోళాలు తమంతటా తాము లేస్తూ అణుగుతూ ఉంటాయి అందుచేత సమస్త చరాచరం చిత్తును ఆశ్రయించి ఉంటుంది ఆ చిత్తు దర్పణ మాదిరిగా అన్నింటినీ ప్రకాశింపజేసి ప్రతిబింబింపజేసి మనకు తెలిసేటట్లు చేస్తుంది కానీ దర్పానికి చిత్తుకు ఒకటే తేడా ఉంది దర్పానికి బయట ఒకటి విడిగా ఉండి ఉంటే అది దర్పణంలో ప్రతిబింబిస్తుంది చిత్ నుంచి ఏదీ విడిగా లేదు కానీ ఏ అవసరం లేకుండానే చిత్ తన ఎందు తానే జగత్ ప్ర ప్రతిబింబాన్ని సంకల్పించి సృష్టించుకుంటుంది ఆ జగత్తుకు ఆశ్రయమైన స్వాత్మ రూపం తెలియక అజ్ఞానం వల్ల మనం ఆ జగత్తును స్వతంత్ర రూపం గలదిగా చూస్తాం అంటే చిత్తులో భాషించు జగత్తు చిత్ స్వరూపమే జగత్తు చిత్తు ఒకటే ప్రతిబింబాలు ఉన్నా లేకపోయినా దర్పణం ఎప్పుడూ దర్పణమే దర్పణమందలి ప్రతిబింబాల సమూహమే దర్పణ స్వరూపం మనకు కనిపించే సమస్త చరాచరం అశేష దృశ్యజాలం కేవలం దృక్స్వరూపం ఈ జగత్తునందలే అనేక పదార్థాలే వివిధ శక్తులు ఆ శక్తుల స్వరూపమే చిత్స్వరూపం ప్రతిబింబాలు కూడా దర్పణ పదార్థమే కానీ వేరు కావని గ్రహించాలి మనలోంచి వచ్చే ప్రతి ఆలోచన ఆశ ప్రయత్నం అన్నీ అంతా చిత్తే ఈ జగతంతా ఆ చిత్తి యొక్క చిద్విలాసమే కానీ దర్పణం వల్ల చిత్తి యొక్క గుణం జడం కాదు అది జ్ఞానస్వరూపం దర్పణం జడం కనుక దానికి మరకలు పడవచ్చు చిత్కి అటువంటిది ఏమీ లేదు అది నిత్య స్వయం ప్రకాశం అన్య పదార్థం వల్ల ఇతర సంపర్కం వల్ల దర్పానికి పట్టవచ్చు కళాయి చెడవచ్చు కానీ చిత్లో ఏదీ కలవదు కలిసేందుకు అది మినహా మరొకటి లేదు అసలు ఉన్నది చిత్ ఒక్కటే అందుచేత చిత్ నైర్మల్యమే దర్పణం పరిమితం చిత్ అపారం అనంతం అఖండం అదే సత్యం